నేను గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం చేశాను. లాస్ట్ ఇయర్ డిఓ రామారావు అని డిసార్ వచ్చారు సార్. కలెక్షన్ రోజు నుండి ప్రాబ్లం చేస్తున్నారు సార్. కులం పెట్టుకొని మహిళలు అందుకోవడం ఆక్సిజన్ పెట్టుకుని నానా రకాలుగా మానసికంగా వేధించారు సార్ కొన్ని నెలలు. ఆ వేధింపు కట్టుకోలేక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన కూడా నానా పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలు చేయించడం కాకుండా ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు 7 నెలల సమయంలో ఫోన్ చేసి వార్నింగ్ సూపరింటెండెంట్ గారు ఫోన్ చేయించి వార్నింగ్ ఇచ్చి ఆఫీస్ పిలిపించి మళ్ళీ ఏడి గారు డిఓ గారు ఆఫీస్ నుంచి వారిలో అందరూ ఎవరు లేని సమయంలో పిలిపించిన ఎలా పడ్డాలా నోటి మాటలు మహిళలు అని చూడకుండా మానసికంగా చాలా వేధించిన వేధింపులకు గురి చేశారు. గురి చేస్తే నేను వెళ్తున్న క్రమంలో నన్ను వెళ్ళనివ్వకుండా ఆపి నన్ను ఏదో చేయబోతుంటుంది. ఆ రోజు నేను 100 డయల్ చేసి పోలీసు వాళ్ళని ఆశ్రయించి ఆ రోజు ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. నెక్స్ట్ డే మార్నింగ్ డిఎస్పీ గారు కంప్లైంట్ చేశాను ఇలా చేస్తున్నారు నాకు ఇలా ఇంకా నెలలుగా అవుతుంది ఇదే రిపీట్ అవుతూ ఉంది ఇలానే హరాజ్ చేస్తున్నాను మాట్లాడడం లేదు సోకస్ నోటీస్ చేయడం జీతం కట్ చేయడం నోటి మాట కులం పేరు ఎలా పడుతుంది నానా రకాలుగా ఇలా మహిళలను చూడకుండా ఎలా చూపిస్తూ ఆ కలవ సూచన అటెండర్ అది ఇది అని చెప్పేసి కలెక్టర్ నేను తీసేయమన్నారు అని గతంలో శాసనసభ కలెక్టర్ గారు ఉండే తను పేరు చెప్పుకొని తన అందరితో ఎలా పడితే అలా మాట్లాడడం జరిగింది సార్. అప్పుడు కూడా అంత ఇబ్బందులు పెడుతుంటే కూడా నేను చెప్తున్నారు కంప్లైంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే డిఎస్పీ ఆశ్రయంతో కలెక్టర్ గారిని కలవడం జరిగింది సార్. కలెక్టర్ గారు నాకు దేవగారిని పిలిచి మాట్లాడాలని తెలీదు. కానీ ఆ రోజు నుండి ఏప్రిల్ ఈ నెల 1st తారీఖుకి ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ నాకు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 24 తారీఖు నేను జన్మల్ రీఎంజీస్ పర్ఫార్మెన్స్ మీకు సైన్ చేయాలి. ఆ రీఎంజీస్ నేను చేయను చేయకుండా ఉండడమే కాకుండా నేను చేయను రేపటి నుంచి ఉద్యోగానికి రావద్దు నేను ఉద్యోగం నుంచి తొలగించుకొచ్చాను అని చెప్పేసి స్టాఫ్ ఎవరితో మాట్లాడలేకుండా నాకు స్టాఫ్ పని చెప్పట్లేదు. కూర్చున్న స్టూల్ కూడా చాంబర్లో పెట్టుకున్నారు సార్. సైన్ చేయవలసిన రిజిస్టర్ కూడా దాచుకొని స్టాఫ్ వాళ్ళే పెట్టుకోవడము మళ్ళీ తీసుకొని దాచుకోవడం చూపిస్తున్నారు సార్. ఇదేంటి నేను ఎలా నేను నాది పొరపాటు ఉంటే మళ్ళీ చెప్పి నేను ఎక్కడ డిక్టేషన్లో పంపించండి కానీ నా కుటుంబం వచ్చి నా కుటుంబాన్ని ఊరి మీద అయిపోయింది పెద్దవాళ్ళు సార్ ఇలా చేయడం రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. గారిని ఏడి గారిని ఆయన కూడా రెస్పాన్స్ లేకుండా నేను రిక్వెస్ట్ చేసుకుంటే లేచి బయటికి ఇక్కడ కింద కూర్చోబెట్టి 8 రోజులు అవుతుంది 20 రోజులు అవుతుంది సార్. 1st తారీఖు నుండి కింద కూర్చుంటున్నాను సార్. నేను 18 రోజులు 20 రోజులు 1st తారీఖు నుండి కింద కూర్చుంటున్నాను. స్టూల్ ఏంటంటే తోటి అటెండర్ అంటే డిఎవర్ లోపల కనుండి ఫైల్ పెట్టుకోవాలని చెప్పేసి అన్నారు. ఫైల్ కోసం లోపల పెట్టించుకున్నానని అంటున్నాను సార్. ఎన్ని రోజుల కంచి కూర్చో లేకుంటే ఎట్లా బాగానే ఉంటున్నారు తోటి ఉద్యోగులు మాట్లాడు ప్రాబ్లం అవుతుంది సార్. బోన్స్ బ్యాక్ పెయిన్ అన్నీ వస్తున్నాయి సార్. నా కర్మ పరిస్థితులు చిన్న ఉద్యోగం సార్. కుటుంబం నాకు చిన్న వయసు తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు ఉన్న పిల్లలు కానీ ఒకసారి సెక్యూరిటీ ఇవ్వాలి నాకు 30 వయసులో ఉన్నట్టు ఇందులో జరిగే ఆడపిల్లుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివి బాగున్నారు సార్. వాళ్ళ ఫ్యూచర్ మేరకు వాళ్ళ భవిష్యత్తు కోసమని ఇంటి ఫ్యామిలీ పరిస్థితిని ఆలోచన చేసుకుంటే ఇప్పుడు ఎవరేమి ఇబ్బందులు పట్టించుకోకుండా వాటిని పక్కన పెట్టి మరి నా ఉద్యోగాన్ని నేను నిర్వహిస్తున్నాను సార్. కానీ మీరు ఏం కావాలనుకుంటున్నారు లాస్ట్? నన్ను నా ఉద్యోగం నాకు కావాలి సార్. నాకు ఎక్కడైనా డిప్రెషన్లో పంపిణా రిక్వెస్ట్ చేస్తుంది సార్. నాకు ఇది తప్ప వేరే ఆధారం సార్ ప్లీజ్ సార్. నేను 2015 ముందు చేస్తున్నాను. నేను అందరినీ కోల్పోయి అందరూ పిల్లలు పట్టుకొని పోషించుకుంటున్నాను సార్. చిన్న ఉద్యోగం మీద ఇలాంటి కరెక్షన్ లేకుండా నాకు నా తప్పులు ఏమైనా ఉంటే మొదటి తప్పులు క్షమించు. నన్ను ఎక్కడైనా డిప్రెషన్లో మీకు నచ్చకపోతే ఎక్కడైనా డిప్రెషన్లో పంపిణా నన్ను నాకు మన రోడ్డు మీద అయితే ఏదో అని చెప్పి మంచి కోరుకుంటున్నాను సార్.